कुंडात्मक चंडी रुद्र राज श्यामल सुदर्शन सहित श्री लक्ष्मी महायज्ञान्नि गत आर रोजुलुगा अत्यंत वैभवपेतंगा भक्ति श्रद्धल तो इंदिरा गांधी मुनिसिपल स्टेडियम लो मनं निर्वहिंचुकुंटुन्नां ई रोजुन महा पूर्णाहुति कार्यक्रम ई कार्यक्रमंलो पाल्गोनडानिकि मान्य महोदयुलु आंध्रप्रदेश राष्ट्र मुख्यमंत्री वर्युलु श्रीयुत वैएस జగన్మోహన్ రెడ్డి గారు వారి యొక్క సహస్తాలతో మహాపూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించడానికి వారు కొద్దిసేపట్లో విచ్చేయన ఉన్నారు. వారికి రాష్ట్ర దేవాలయ ధర్మదాయ శాఖ పక్షాన సాదరంగా స్వాగతం పలుకుతున్నాం. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున రాష్ట్ర నలుమూలల నుండి ఎంతో మంది భక్తులు ఈ యొక్క కార్యక్రమాన్ని తిలకించి ఈ యొక్క యజ్ఞ ఫలాన్ని పొందడం కొరకు విచ్చేశారు. నాలుగు యాగశాలల చుట్టూ ఏర్పాటు చేసినటువంటి క్యూ లైన్లలో ప్రదక్షిణలు చేస్తూ ఈ యొక్క యజ్ఞ ఫలాన్ని పొందడానికి అందరూ కూడా తరలి వస్తున్నారు. ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియం అంతా కూడా ఆధ్యాత్మిక కేంద్రంగా మనకు కనిపిస్తుంది, శోభాయమానంగా ఉంది, నిండుగా ఉంది. ఈ యొక్క పవిత్రత అంతా కూడా ఇక్కడే కనిపిస్తుంది. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందనలు తెలియజేసుకుంటున్నాం. రాష్ట్ర దేవాలయ ధర్మదాయ శాఖ పక్షాన మరి కొద్దిసేపట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈనాటి అష్టోత్తర శతకుండాత్మక చండి రుద్ర రాజశ్యామల సుదర్శన సహిత శ్రీ లక్ష్మి మహాయజ్ఞం కార్యక్రమం పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. దేశాన్ని రాష్ట్రాన్ని సంస్కృతిని వారసత్వాన్ని పరిరక్షించుకోవాలి, సనాతన ధర్మాన్ని పాటించాలి, ఈ బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉండాలి అని మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు యజ్ఞ సంకల్ప దీక్షను స్వీకరించారు. రాష్ట్ర దేవదయ ధర్మదయ శాఖ మాచిలు శ్రీ కొట్టు సత్యనారాయణ గారు యజ్ఞ ధారణను చేపట్టి రాష్ట్ర దేవదయ ధర్మశాఖ ధర్మదయ శాఖ కమిషనర్ శ్రీ రాము సత్యనారాయణ గారి యొక్క నిర్వహణలో శుక్రవారం నుంచి ఈ రోజు వరకు రాష్ట్ర ప్రజల సుఖ సంతోషాల కోసం, అలాగే రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం, రాష్ట్రాభివృద్ధి కోసం, రాష్ట్ర ఆర్థికాభివృద్ధి కోసం ఎలాంటి ప్రకృతి వైపరీత్యాలు దరిచేరకుండా ఉండటం కోసం, రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండటం కోసం తలపెట్టినటువంటి ఒక మహాయజ్ఞం కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో మరి కాసేపట్లో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు విచ్చేసి పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు శ్రీ 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 స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి వారు, విశాఖ శ్రీ శారద పీఠ ఉత్తరాధికారి శ్రీ 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 స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి వారు, మైసూర్ అవధూత దత్త పీఠాధిపతులు శ్రీ 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 గణపతి సచిదానంద స్వామి గారు, త్రిదండి దేవనాథ జిఎస్ స్వామి గారు, మంత్రాలయ రాఘవేంద్ర మఠం పీఠాధిపతులు సుబుధేంద్ర తీర్థ స్వామి వారు, ఇలా ఆధ్యాత్మిక విషయాలను మఠాధిపతులు వారిచే అనుగ్రహ దివ్య అనుగ్రహ భాషణం మరి కాసేపట్లో ఉండబోతోంది. మరికొద్దిసేపట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాన్య మహోదయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విచ్చేయనున్నారు. వారిని సాదరంగా స్వాగతించడానికి సిద్ధంగా ఉన్నారు రాష్ట్ర దేవదయ ధర్మదయ శాఖ వారు. రాష్ట్ర దేవదయ ధర్మదయ శాఖ మాచిలు శ్రీ కొట్టు సత్యనారాయణ గారు, దేవదయ ధర్మదయ శాఖ కమిషనర్ శ్రీ రాము సత్యనారాయణ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని సాదరంగా స్వాగతించడానికి సిద్ధంగా ఉన్నారు. మరి కాసేపట్లో మాన్య మహోదయులు విచ్చేసి ఈనాటి పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు.
పాంచరాత్రం వైదిక స్మాతం వైకానసం శైవం నాలుగు ఆగమాలలో 600కు పైగా ఋత్విక్కుల వేద మంత్రోచారణల మధ్య జరుగుతున్నటువంటి అద్వితీయ అద్భుత యాగక్రతువులు మరోపక్క వైదిక మంత్రోచారణలు ఇంకొక పక్క మంగళ వాయిద్యాలు మరొక పక్క సాంస్కృతిక బృంద ప్రదర్శనలు ఈనాటి అష్టోత్తర శతకుండాత్మక చండీ రుద్ర రాజశ్యామల సుదర్శన సహిత శ్రీ లక్ష్మి మహాయజ్ఞం పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొనడానికి విచ్చేయనున్నారు. మరి కాసేపట్లో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు
महापूर्णाहुति कार्यक्रम में पागन राष्ट्र मंत्रिवर्यु श्री बोत्स सत्यनारायण दंपत वारी साधारण स्वागत पल देवदाय धर्मदाय शाख पक्षा राष्ट्र विद्याशाख मचिलु गौरवनीय श्री बोत्स सत्यनारायण गारी दंपतुलु अष्टोत्तर शतकुंडात्मक चंडी रुद्र राजश्यामल सुदर्शन सहित श्री लक्ष्मी महायज्ञ पूर्णाहुति कार्यक्रम में पागन विचेशारु वारी आंध्रप्रदेश प्रभुत्वं राष्ट्र देवदाय धर्मदाय शाख वारी तरफ इदे मा स्वागतं शुभ स्वागतं सनातन धर्म परिरक्षण कोसम రాష్ట్రం సర్వతోముఖంగా అభివృద్ధి చెందడం కోసం రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోరి పాడి పంట అభివృద్ధి చెంది ప్రకృతి మాత అనుగ్రహం కొరకై రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా దేవదాయ ధర్మదాయ శాఖ నిర్వహణలో అష్టోత్తర శతకుండాత్మక చండీ రుద్ర రాజశ్యామల సుదర్శన సహిత శ్రీ లక్ష్మీ మహాయజ్ఞాన్ని అత్యంత వైభవపేతంగా భక్తి శ్రద్ధలతో గత వారం రోజులుగా మనం నిర్వహించుకుంటున్నాం ఈ రోజున మహా పూర్ణాహుతి కార్యక్రమం ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడానికి మన ప్రీతమ నాయకులు మాన్య మహోదయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వరేలు గౌరవనీయులు శ్రీత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వారి యొక్క సహస్తాలతో మహా పూర్ణావతి కార్యక్రమంలో పాల్గొననున్నారు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడానికి రాష్ట్ర వివిధ శాఖ మాచులు శాసనసభ్యులు ఎమ్మెల్సీలు వివిధ ప్రజా ప్రతినిధులు ఎంతో మంది ఈ కార్యక్రమానికి వచ్చేశారు అధికారులు అనధికారులందరికీ కూడా రాష్ట్ర దేవదాయ ధర్మదాయ శాఖ పక్షాన సాదరంగా స్వాగతం పలుకుతున్నాం అలాగే అనుగ్రహ భాషణాలు అందించడానికి విశాఖ శారదా పీఠం పీఠాధిపతులు పరమ పూజ్య శ్రీ 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 స్వరూపానందేంద్ర స్వామి వారు విశాఖ శారదా పీఠం ఉత్తరాధికారి పరమ పూజ్య శ్రీ 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 స్వాత్మానందేంద్ర స్వామి వారు మైసూర్ దత్తపీఠాధిపతులు శ్రీ 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 గణపతి సత్యదానంద స్వామి వారు పరమ పూజ్య శ్రీ 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 త్రిదండి దేవనాథ జేఆర్ స్వామి వారు రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతులు శ్రీ 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 సుబుదేంద్ర తీర్థ మహాస్వామి వారు వీరందరూ కూడా విచ్చేశారు అనుగ్రహ భాషణాలు అందించడానికి వారికి కూడా రాష్ట్ర దేవదాయ ధర్మదాయ శాఖ పక్షాన సాదరంగా స్వాగతం పలుకుతున్నాం స్వాగతం సుస్వాగతం పాంచరాత్రం వైదిక స్మార్తం వైకానస ఆగమం శైవాగమం ఇత్యాది యాగశాలల్లో 108 కుండలంలో గత 6 రోజులుగా అత్యంత భక్తి శ్రద్ధలతో 600 పైచలకు ఋత్వికులతో వేద పండితుల పరివేక్షణలో గణపాటిల పరివేక్షణలో ఈ యొక్క కార్యక్రమం ఇదంతా కూడా చాలా అత్యద్భుతంగా జరుగుతుంది విజయవాడ ఇంద్రగాంధీ మున్సిపల్ స్టేడియం అంతా కూడా ఆధ్యాత్మిక కేంద్రంగా మనకు కనిపిస్తుంది ఎటు చూసినా కూడా శోభాయమానంగా ఉంది భక్తి భావంతో అంతా పరవశిస్తున్నారు భక్తులంతా కూడా ఈ యజ్ఞశాలల చుట్టూ ప్రదక్షిణలు చేసి ఆయొక్క యజ్ఞ ఫలాన్ని పొందడానికి అందరూ కూడా యజ్ఞశాలల చుట్టూ తిరుగుతున్నారు వారందరికీ కూడా సాదరంగా స్వాగతం ఇవాళ ఈ మహాపూర్ణాహుతి కార్యక్రమం మన మాన్య మహోదయులు మన ప్రీతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా పూర్తయిన అనంతరం అందరికీ భక్తులందరికీ అన్నప్రసాద వితరణ చేయడానికి సన్నాహాలు ఏర్పాటు చేశారు రాష్ట్ర దేవదాయ శాఖ బాచ్యులు ఉప ముఖ్యమంత్రి శ్రీయుత కొట్టు సత్యనారాయణ గారు మరియు దేవదాయ ధర్మదాయ శాఖ కమిషనర్ శ్రీయుత శ్రీరాము సత్యనారాయణ గారు ఐఏఎస్ వీరందరూ కూడా ఈ యొక్క అన్న ప్రసాదాన్ని యజ్ఞ ప్రసాదంగా ఈ 6వ రోజు మహాపూర్ణాహుతి కార్యక్రమం అయిన అనంతరం విచ్చేసిన ప్రతి ఒక్క భక్తుడికి కూడా అన్న ప్రసాదాన్ని అందించాలనేటువంటి సంకల్పంతో అత్యంత వైభవపేతంగా వేలాది మందికి అన్న ప్రసాద వితరణకి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు విచ్చేసిన అందరికీ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున సాదరంగా స్వాగతం పలుకుతున్నాం స్వాగతం సుస్వాగతం రాష్ట్ర దేవదాయ ధర్మదాయ శాఖ పక్షాన धर्म एव हतो हन्ति धर्मो रक्षति रक्षितः तस्मा धर्मो न हतव्यो मानो धर्म हतो वधीता धर्मो रक्षति रक्षितः धर्मं मनं कापाडिते आ धर्मं मनल्नि कापाडुतुंदि स्वधर्म आचरणेयंतु निष्ठतो उंडालि ई विषयान्नि तेलियजेस्तू मन मनुगडकु तीर्चिदिद्दडानिकि ధర్మాన్ని కాపాడటం కోసం అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సస్య శ్యామలంగా ఉండటం కోసం
आंध्र प्रदेश राष्ट्र अभिवृद्धि पथल्लो पयनिंचडं कोसं राष्ट्र प्रजलंदरू सुख शांतुलतो अष्टैश्वर्यालतो आयुर आरोग्यालतो उंडालनी आंध्र प्रदेश राष्ट्र मुख्यमंत्री वर्यलु श्री वैएस जगन्मोहन रेड्डी गारू अष्टोत्तर शतकुंडात्मक चंडी रुद्र राजश्यामल सुदर्शन सहित श्री लक्ष्मी महायज्ञ कार्यक्रमान्नि यज्ञ संकल्प दीक्षतो प्रारंभिंचडं देवादाय धर्मदाय शिखमाचिलु श्री कोट्टु सत्यनारायण गारी दंपतुलु यज्ञ धारणनु स्वीकरिंचडं देवादाय धर्मदाय शाख कमीशनर श्रीयुतुलु रामु श्री सत्यनारायण गारी योक्क निर्वहणलो शुक्रवारं नुंचि ई रोजु वरकु पांचरात्रं वैदिक स्मार्तं वैखानसं शैवं नालुगु आगमालालो विशेषमैनटुवंटि याग क्रतुवुलनु 600కు పైగా ఋత్విక్కులు वारी मंत्रोच्चारण मध्य निर्वहिंचडं वाटन्निटिकी मन मुख्यमंत्री गारी चेतुल मीदुगा प्रति यागंलो प्रति आगमंलो याग क्रतुवुल मध्य मुख्यमंत्री गारिचे पुनाहुति कार्यक्रमं उंटुंदी अनंतरं विविध पीठाधिपतुल अनुग्रह भाषणालु आ तर्वात विच्चेसिन भक्त महाशयुलंदरिकी याग फलं अन्न प्रसाद वितरण कार्यक्रम आंध्र प्रदेश प्रभुत्वं देवादाय धर्मदाय शाख वारु एर्पाटु चेशारु ई कार्यक्रमंलो प्रति ओक्करू पाल्गोनि तरिंचि प्रसादान्नि स्वीकरिंचवलसिंदिगा आंध्र प्रदेश प्रभुत्वं देवादाय धर्मदाय शाख पक्षान सविनयंगा कोरुकुंटुन्नाम। శుక్రవారం నుంచి ఈ రోజు వరకు నిత్య పారాయణాలు వైదిక క్రతువులు ప్రసిద్ధ క్షేత్రాల కళ్యాణోత్సవాలు పీఠాధిపతుల అనుగ్రహ భాషణలు ఆధ్యాత్మిక వేత్తల ప్రవచనాలు అద్భుత కళా సౌరభాలు అడుగడుగున ఆద్యంతం ఆధ్యాత్మికమయం ఆధ్యాత్మిక శోభతో విజయవాడ అంత భక్తిమయ పూర్వకంగా ఆధ్యాత్మిక వాడగా విరాజిల్లుతూ ఉంది ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి आंध्र प्रदेश प्रभुत्वं देवादाय धर्मदाय शाख पक्षान स्वागतं शुभ स्वागतं। सनातन धर्म परिरक्षण कोसम राष्ट्रं सस्यश्यामलंगा अभिवृद्धि चेंदडं कोसम राष्ट्र प्रजल श्रेयस्सु कोरी पाड़ी पंट अभिवृद्धि कोसम प्रकृति माता अनुग्रहं कोरकै राष्ट्र मुख्यमंत्री मान्य महोदयुलु श्रीयुत वैए जगन्मोहन रेड्डी गारि यॊक्क संकल्पंतो राष्ट्र देवदाय धर्मदाय शाख मंत्रुलु उप मुख्यमंत्री वर्युलु श्रीयुत कोट्टु सत्यनारायण गारि दंपतुल दीक्षादानंतो राष्ट्र देवदाय धर्मदाय शाख कमीशनर श्रीराम सत्यनारायण गारि आध्वर्यंलो अत्यंत वैभवपेतंगा आगम पंडितुल पर्यवेक्षणलो ऋत्विकुल आध्वर्यंलो पंचरात्र यागशालालु वैदिक स्मार्त यागशालालु वैकानस यागशालालु शैवागम यागशालालु इत्यादि नालुगु रकालैनटुवंटि यागशालालो कूडा अष्टोत्तर शतकुंडात्मक चंडी रुद्र राजश्यामल सुदर्शन सहित श्री लक्ष्मी महायज्ञान्नि अत्यंत वैभवपेतंगा घनंगा मनं निर्वहिंचुकुन्नां ई ओक इंदिरा गांधी मुनिसिपल स्टेडियम अंता कूडा अत्यंत शोभायमानंगा आध्यात्मिक केंद्रंगा विराजिल्लुतुंदी ई ओक कार्यक्रमंलो पाल्गोनि यागशालल चुट्टू प्रदक्षिण चेसि याग फलान्नि स्वीकरिंचडं कोसं राष्ट्र नलुमल नुंचि एंतो मंदि भक्तादुलंता कूडा विच्चेसारु वारंदरिकी राष्ट्र देवदाय धर्मदाय शाख पक्षान साधारण स्वागत पलकुतना वारी स्वागत सुस्वागत मन राष्ट्र मुख्यमंत्री वर्युन महोदय आंध्र प्रदेश राष्ट्र मुख्यमंत्री वैएस
జగన్మోహన్ రెడ్డి గారి సహాసాలతో మహాపూర్ణాహుతి కార్యక్రమం మరికొద్ది నిమిషాల్లో ప్రారంభం కాబోతుంది. ఆయొక్క మన ప్రీతమ నేత ప్రాంగణంలోకి విచ్చేశారు, వారికి స్వాగతం పలుకుతున్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు దేవాదాయ శాఖ మంత్రులు శ్రీ కొట్టు సత్యనారాయణ గారు, దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీయుత శ్రీరాము సత్యనారాయణ గారు, అందరికీ స్వాగతం, సుస్వాగతం. అద్భుత సాంస్కృతిక కళా ప్రదర్శనల జరుగుతున్నటువంటి వేళలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అష్టోత్తర శతకుండాత్మక చండీ రుద్ర రాజశ్యామల సుదర్శన సహిత శ్రీ లక్ష్మీ మహాయజ్ఞం కార్యక్రమం పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొనడానికి విచ్చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈనాటి పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. నాలుగు ఆగమాలలో పూర్ణాహుతి కార్యక్రమం ఉంటుంది. ముందుగా పాంచరాత్రం, తర్వాత వైదిక స్మార్తం, తర్వాత వైదిక వైఖానసం, ఆ తర్వాత శైవం. నాలుగు ఆగమాలలో పూర్ణాహుతి కార్యక్రమాన్ని వారు చేసి అనంతరం ప్రాంగణంలో బంగారు మహాలక్ష్మి కొలువై ఉన్నటువంటి ప్రదేశంలో విశేష పూజలు చేస్తారు, విచ్చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేవాదాయ ధర్మదాయ తరఫున వారికి హృదయపూర్వక స్వాగతం. వేద మంత్రోచ్చారణల మధ్య, మంగళ వాయిద్యాల మధ్య పూర్ణ కుంభంతో వైదిక పండితులు స్వాగతం తెలుపుతున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి. మాన్య మహోదయులు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీయుత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సహస్రాలతో మహాపూర్ణాహుతి కార్యక్రమం ప్రారంభించడానికి ఈ యొక్క ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో అడుగుపెట్టారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం అంతా కూడా శోభాయమానంగా ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతున్నది. ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీయుత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సాదరంగా స్వాగతం పలుకుతున్నాం. స్వాగతం, సుస్వాగతం రాష్ట్ర దేవాదాయ ధర్మదాయ శాఖ పక్షాన. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం అంతా కూడా ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతుంది. ఈ యొక్క అంతా కూడా పండగ వాతావరణంగా కనిపిస్తుంది. మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మహాపూర్ణాహుతి కార్యక్రమాన్ని మరికొద్ది నిమిషాల్లో ప్రారంభించనున్నారు. మన ప్రాంగణంలోకి ముఖ్యమంత్రి గారు అడుగుడారు, వారికి సాదరంగా స్వాగతం పలుకుతున్నాం. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ గారి, అలాగే దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీయుత శ్రీరాము సత్యనారాయణ గారు వారికి స్వాగతం పలికి తోడుకొని వస్తున్నారు. వారి యొక్క సంకల్పంతో ఈ యొక్క మంచి యజ్ఞ మహోత్సవం ఇక్కడ జరుగుతుంది. ఈ యొక్క యజ్ఞ మహోత్సవాన్ని ప్రారంభించడానికి వారు యజ్ఞ మహోత్సవంలో మహాపూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొని పూర్ణాహుతి కార్యక్రమాన్ని వారు సహస్రాలతో కార్యక్రమాన్ని నిర్వహించడానికి ప్రాంగణంలోకి విచ్చేశారు మన మాన్య మహోదయులు, ప్రియతమ నాయకులు మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీయుత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. వారికి స్వాగతం, సుస్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈనాటి అష్టోత్తర శతకుండాత్మక చండీ రుద్ర రాజశ్యామల సుదర్శన సహిత శ్రీ లక్ష్మి మహాయజ్ఞం కార్యక్రమం పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొనడానికి విచ్చేశారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు దేవాదాయ ధర్మదాయ శాఖ మంత్రులు కొట్టు సత్యనారాయణ గారు, ఇతర మంత్రి వర్యులు, దేవాదాయ ధర్మదాయ శాఖ కమిషనర్ శ్రీరాము సత్యనారాయణ గారు, ప్రతి ఒక్కరూ వారి వెంట ఉండి పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ముందుగా వారు సందర్శిస్తున్నారు పాంచరాత్రం. అందులో పాంచరాత్రం యాగశాలలో జరుగుతున్నటువంటి సుదర్శన యాగానికి పూర్ణాహుతి నిర్వహించబోతున్నారు మాన్య మహోదయులు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. సనాతన ధర్మ పరిరక్షణార్థం రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందడం కోసం, పాడి పంట అభివృద్ధి కోసం, ప్రకృతి మాత అనుగ్రహం కొరకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాన్య మహోదయులు శ్రీయుత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పంతో రాష్ట్ర దేవాదాయ శాఖ శాఖ మంత్రులు ఉప ముఖ్యమంత్రి శ్రీయుత కొట్టు సత్యనారాయణ గారి దంపతుల దీక్షాధారణతో దేవాదాయ ధర్మదాయ శాఖ పర్యవేక్షణలో ఈ యొక్క ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం అంతా కూడా ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతుంది. గత వారం రోజులుగా అష్టోత్తర శతకుండాత్మక చండీ రుద్ర రాజశ్యామల సుదర్శన సహిత శ్రీ లక్ష్మీ మహాయజ్ఞాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో వేద పండితుల
పరివేక్షణ లో వేద ఘోషతో ఋత్వికుల ఆధ్వర్యంలో నాలుగు యాగశాలలు పాంచరాత్ర యాగశాల వైదిక స్వార్థ యాగశాల వైఖానస యాగశాల శైవాగమ యాగశాల ఇత్యాది నాలుగు యాగశాలలందు కూడా 108 కుండలాల్లో అత్యంత భక్తి శ్రద్ధలతో చక్కగా మన ధర్మాన్ని పాటిస్తూ సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తూ చక్కగా ఈ గత వారం రోజులుగా కూడా యజ్ఞాలు హోమాలు నిర్వహిస్తున్నారు ఈ యొక్క కార్యక్రమంలో మాన్య మహోదయులు మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు పాల్గొని ఆయొక్క పాంచరాత్ర యాగశాలలో ప్రవేశించారు అక్కడ ఆశీస్సులు అందుకున్న అనంతరం వైదిక స్వార్థ యాగశాలలోకి వస్తారు అనంతరం వైకానస యాగశాలలోకి ఆ తర్వాత శైవాగమ యాగశాలలోకి వచ్చేస్తారు తదుపరి శ్రీ లక్ష్మీ అమ్మవారికి అభిషేకం చేసి తదుపరి పూర్ణాహుతి మహాపూర్ణాహుతి కార్యక్రమంలో వారు పాల్గొంటారు వారికి రాష్ట్ర దేవదా ధర్మదాయ శాఖ పక్షాన స్వాగతం పలుకుతున్నాం ఈ యొక్క యజ్ఞశాలను చుట్టూ ప్రదక్షిణలు చేసి యజ్ఞ ఫలాన్ని పొందడానికి వచ్చేసిన భక్త మహాశయులకు ప్రజాప్రతినిధులకు అధికారులకు భక్తులకు అందరికీ కూడా రాష్ట్ర దేవదా ధర్మదాయ శాఖ పక్షాన సాదరంగా స్వాగతం పలుకుతున్నాం స్వాగతం సుస్వాగతం హలో పాంచరాత్రం యాగశాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు శ్రీ 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 స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి వారు విశాఖ శ్రీ శారదా ఉత్పీఠ ఉత్తరాధికారి శ్రీ 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 స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి వారు మహాపూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు మనమంతా దాని ప్రత్యక్ష ప్రసారంలో వీక్షిస్తున్నాం ఈ నటి అష్టోత్తర శతకుండాత్మక చండి రుద్ర రాజశ్యామల సుదర్శన సహిత శ్రీ లక్ష్మి మహాయజ్ఞం కార్యక్రమం రాష్ట్రాభివృద్ధి కోసం రాష్ట్ర ఆర్థికాభివృద్ధి కోసం రాష్ట్ర సస్యశ్యామలంగా ఉండడం కోసం ప్రజలు ఆయుర ఆరోగ్యాలతో ఐశ్వర్యాభివృద్ధితో ఉండడం కోసం అలాగే పాడి పంటల అభివృద్ధి చెందడం కోసం ఎలాంటి ప్రకృతి వైపరీత్యాలు లేకుండా ఉండడం కోసం తలపెట్టినటువంటి ఒక మహాయజ్ఞ సంకల్ప దీక్ష కార్యక్రమం గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు శ్రీ 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 స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి వారు విశాఖ శ్రీ శారదా పీఠ ఉత్తరాధికారి శ్రీ 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 స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి వారు పూర్ణాహుతి కార్యక్రమంలో పాంచరాత్రం యాగశాలలో వారు పాల్గొంటున్నారు
मान्य महोदय मन प्रियतम मुख्यमंत्री श्रीयुत वैएस जगनमोहन रेड्डी गारु प्रस्तुतं पांचरात्र यागशाल नुंचि वैदिक स्मार्त यागशाल की पयनमयारु अक्कड आशीर्वचनालु तीसुकोनि अनंतरं वैदिक स्मार्त यागशालल्लो वारि यॊक्क पूर्णाहुति कार्यक्रमंलो पाल्गोंटारु अक्कड नुंचि शैवागम यागशालकि वैकानस यागशालकि यागशाल नुंचि शैवागम यागशालल्लो प्रवेशिंचि अक्कड कूडा पूर्णाहुति कार्यक्रमंलो वारु पाल्गोंटारु गौरव राष्ट्र मुख्यमंत्री वर्यलु श्री वैएस जगनमोहन रेड्डी गारु वैदिक स्मार्तम यागशालनु चेरुकोबोतुन्नारु वारितो उन्नारु विशाख श्री शारदा पीठाधिपतुलु श्री 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 स्वरूपानंदेंद्र सरस्वती महास्वामी वारु विशाख श्री शारदा पीठ उत्तराधिकारी श्री 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 स्वात्मानंदेंद्र सरस्वती स्वामी वारु गौरव राष्ट्र मुख्यमंत्री वारु श्री वैएस जगनमोहन रेड्डी गारु अष्टोत्तर शतकुंडात्मक चंडी रुद्र राजस्यामल सुदर्शन सहित श्री लक्ष्मी महायज्ञम कार्यक्रमंलो महापूर्णाहुति कार्यक्रमंलो वैदिक स्मार्तम आगमानिकि चेरुकोनि महापूर्णाहुति निर्वहिंचबोतुन्नारु
హలో 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 गीदा
हेलो 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 डेसी ओम हेलो हेलो ओम नमः शिवाय हेलो 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 शिवाय नमः शिवाय हेलो 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 नमः शिवाय नमः शिवाय हेलो करुणेश हेलो हेलो వారందరికీ కూడా ప్రత్యేకంగా नाव सर चुप
హలో ఇప్పుడు ఇక్కడే కూర్చోబెడతా అండి. కుర్చీలు అవసరం లేదండి. ఆత్మ
महाजमाया नाना रूपाकृति शीघ्रं दर्श दर्शय ह्रीं स्वाहा ह्रीं 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 महामाये जगन्मोहिने सर्वजन वाङ्मनः काय चक्षुश्रोत्र ग्राण प्राणान ओहय मोहय स्वेच्छा कुतूहलं शीघ्रं दर्शय ह्रीं स्वाहा ओं नमो भगवते अपवादहरे महाक्रूरे सर्वशत्रुविमर्दिने साध्यस्य मनः क्षोभं कुरु कुरु स्वाहा ओं शरणागत धीरार्तवरित्राणपरायणे सर्वकार्तिहरे देवि नारायणे नमोऽस्तु ते ॐ ऐं नमः उच्चष्टचण्डाली क्लीं माधङ्गे सौः सर्वजनवदङ्गे स्वाहा अक्षस्पन्दं च दुःस्वप्नं बुधस्पन्दं च दुस्तरौ दुश्चित्तं दुर्गतं रोगं भयन्नाशय शङ्करि ॐ नमो लक्ष्म्यै नमः सरस्वत्यै नमो रत्यै प्रीत्यै नमः कीर्त्यै शान्त्यै नमः पुष्ट्यै स्तुष्ट्यै नमः कीर्त्यै ओज्ज्ञेष्ठायै नमो रौद्र्यै शान्त्यै नमो वामायै श्रद्धायै सरस्वत्यै नमः क्रियाशक्त्यै नमो लक्ष्म्यै नमो सृष्ट्यै नमो मोहिन्यै नमः प्रमथिन्यै आश्वासिन्यै नमो वीच्यै नमो मृत्युन्मालिन्यै नमः सुरानन्दायै बुद्धिगतायै नमो नमः स्वाहा मातङ्गीश्वर्यै नमो नमः पूर्णाहुतिमुत्तमान्योदे सर्वं वै पूर्णाहुतिः सर्वत्रोदे अथो इयं वै पूर्णाहुतिः अस्यामेव प्रतिष्ठते ॐ ऐं ह्रीं श्रीं ऐं क्लीं सौः ॐ नमो भगवते श्रीरातमातङ्गेश्वरि सर्वजनमनोहारि सर्वमुखरञ्जने ह्रीं ह्रीं श्रीं सर्वराजवशङ्करि सर्वस्त्रीपुरुषवशङ्करि सर्वदुष्टभुजवशङ्करि सर्वलोकवशङ्करि अभयञ्जं मे सर्वजनं मे वशमालय स्वाहा तौ ह्रीं ऐं श्रीं ह्रीं ऐं उत्साहा पदे हर हर महापदोर्धारायते कृतस्मिल्लोके भिन्नमानोपदस्तथाज्यन्ते जोपसोर्धारा तेजसैवास्मै तेजो वरुन्धे भोगामावदोर्धारा कामाणे वरुन्धे याने मे सर्वभूते च विष्णुमायते जप्तिता नमस्तस्यै नमो नमः याने वे सर्वभूते सुचेतने व्यभिधीयते नमस्तस्यै नमो नमः याने वे सर्वभूते सुबुद्धिरूपेण तौ स्थिता नमस्तस्यै नमो नमः सर्वभूतेषु निद्रारूपेण तस्यै नमस्तस्यै नमो नमः पार्वतीनयने हर हर महादेव जय जय हे जगदम्बे पतात्परे कल्याणहेतवे पूजिते सर्वालङ्कारभूषिते पतामाराज्ञे पूर्णाहुतिमुहूर्त शुभमुहूर्तो अस्तु अस्मिन् मुहूर्तकाले सूर्यादीनां ग्रहाणाम् आनुकूल्यबलसिद्धिरस्तु सॉरी
सत्यभूषाधरादधादन त्वत्तेत्याव पृथिवे सुजेतना सस्तये वायुमपप्रभामहे सोमो सत्यभुवनस्तयत्पदे बृहत्पदं दर्भगणं दत्तये सत्तय आदित्यासो भवन्दना विश्वे देवाना अद्यात्तय वैतनरमदरक्षत्तय देवावन्द्रभवत्तय त्वत्तना रुद्रपातहदः सत्यमित्रावरुणा त्वत्तवत्येरेवदे सत्यनयन्द्रचाक्रच त्वत्तना अजिते कृषे सत्यवन्धामनुजरमसूर्या चन्द्रमसा पुनर्तदाग्रदा जानदा सङ्गमे वै सत्येनन्दार्क्यमरिट्टणेमिर्महत्त्वम् वायसं देवतानाम् असुरक्तमिन्द्रसगं समत्वभ्रात्यसो नाव निवारहेमाम् अगम्भमजमाङ्गरसङ्गयोज सत्यात्रेयं मनसा सदार्क्यो प्रेतभानितरणं प्रपद्य सत्यतमां बाध स्वभयन्नास्तु देवेम् वाजमजनयन्द देवतां वित्वरोपशव वदन्ते सानामन्द्रायमार्जन्दानादेन् यत्मानपदट्टदैत कौसल्या प्रियनन्दनारगपदे कोदण्डदेक्यागुर् इमान् भङ्गजलाजनतरणदत्तेतामनावल्लभ रामत्यत्रणिवरहनागरणदर्कम्भेरवार् कागुत्तान्वयसम्भवत्त भवतां कुर्यात् तदा मङ्गलम् कनकृदज्जनशाम्रप्रभा न इयत्ते वाजमदि सुमङ्गलत्य सुगुणे भवति मा त्वा काचिदपिव मा त्वा तेन भत्वदेन्मातुभन्ना मा त्वा विदरिसमा विद्यात्ता विद्रया मनः परिक्रिक्रिक्रत्वमङ्गल भद्रवादेवदेह अवक्रन्ददक्षिणता ग्रहणान्तमङ्गल भद्रवादेशगुन्द मानत्तेन येषमागतो बृहत्तदेम वदद सुवेर प्रदक्षिणद विकृणन्दिकार भावयावदम् असुदासगुन्दयः उभेवादो वदति सामगायव गायत्रं यत्र इष्टभञ्जानुराजते उत्कारेव सगुणे सामगायते ब्रह्मपुत्रयव सवने सुखं दते वृषेव वाजे सुमते रवीत्या सर्वदा नित्यगुणे वत्रमावद विश्वद नित्यगुणे पुण्यमावद सम्राजञ्ज विराजञ्जावित्रेर्याजनाग्रहे लग्भेराट्टत्रयामगे दयामादगौन्द्रयामदे सन्ततत्रेरत्तो समत्तमङ्गलानि भवन्त नित्यत्रेरत्तो नित्यमङ्गलानि भवन्त श्रियकान्ताय कल्याणदयनदयेत्तनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम् मङ्गलं गोसलेन्द्राय महनीय आत्मनाम् चक्रवर्तिधनाजाय सार्वभौमाय मङ्गलम् मङ्गलाशासनपरेर्मदाचार्यपुरागमये सर्वेच्च पूर्वैराचार्यै सत्कृदायात् मङ्गलम् वन्यवाजाकृवां धत्तमान्दद विष्णार्यत्परमं ॐ कणिकृतज्जनशाप्रभा सुमङ्गलच्च जगुणे भवति मा त्वा चिदपि विदत मा त्वा चेन वत्वदेन्माधुभन्ना मा त्वा युमान्वीर
ಕ್ರಗತ್ವ ಮಂಗಳ ಭದ್ರವಾ ದೇವದೇಹ ಅವಕ್ರಂದ ದಕ್ಷಿಣತ ಗೃಹಾಣ ಶತಮಾಗತ ಬೃಹತ್ವರೇಮ ವಿರದೆ ಸುವೀರ ಪ್ರದಕ್ಷಿಣದ ವಿಗೃಣಂದಿಗಾರ ಭಾವಯೋಪದಂದ ಅಜುದಾಸ ಕುಂತಯ ಉಭೇವಾಸ ಉದ್ಘಾದೇವ ಸಗುಣಸಾಮಗಾಯ ಬ್ರಹ್ಮಪುತ್ರಾಯ ವಸವನೆ ಜಂಜಸಿ ಪುರುಷೇವ ಬಾಜಿ ಸುಸಮತಿ ರಮೀತ್ಯಾ ಸರ್ವತೋ ನಸ್ಯ ಕುನೆ ಭದ್ರಮಾವದ ವಿಶ್ವತೋ ನಸ್ಯ ಕುನೆ ಪುಣ್ಯಮಾವದ ಆವದಂಶ ಕುನೆ ಭದ್ರಮಾವದ ತೂಷ್ಣೀವಾಸಿ ಸುಮದಿ ಗಿಬ್ಧಿನ ಯದುತ್ಪದನ್ವದಿ ಗರ್ಕರಿರ್ಯಥ ಬೃಹತ್ವದೇಮ ವಿದದೆ ಸುವೀರ ದೇವೇ ವಾಚಮಜನಯಂತ ದೇವಾಸ್ತ ವಿಶ್ವರೂಪ ಬಸವೋ ವದಂತಿ ಸಾರೋ ಯಶಃ ಪ್ರಜ್ಞಾಂ ವಿದ್ಯಾಂ ಬುದ್ಧಿಂ ಶ್ರಿಯಂ ಬಲಂ ತೇಜಃ ಆಯುಃ ಆರೋಗ್ಯಂ ಶ್ರಿಯಂ ದೇಹಿ ಮೇ ಹವ್ಯವಾಹನ ಓಂ ನಮಯತಿ ಅನೇರು ಹೋಮೇರ್ ಭಗವಾನ್ ಸರ್ವಾತ್ಮಕಃ
सर्वत्र क्षेम प्रजा देश राष्ट्र प्रजा क्षेम स्थैर्य विजय आरोग्य ऐश्वर्य अभिवृद्धिस्तु उन्नत अधिकार सिद्धिस्तु मनोवांछित बल सिद्धिस्तु क्षपवो दुस्वप्नं दुरिदिदं तद्भ्यभ्यादिशान्यहो अनुभूतं परिहोदकं शिखमेर्यमृगस्य सदमश्नया तद्विशद्यो दिशाम्यहो आरात्रे अग्निरस्त्वारात्परशरस्तु ते द्वाभिरदिशतु स्वस्तिस्तु वनस्पते स्वस्ति मे गुत्सरे रुद्रागिरगुत्सरे गोस्थमसि नमस्ते अस्तु मामाहिगुंसि नमस्ते अस्तु मामाहिगुंसि शकुने सामगायते प्रतिमतमने शकुंसि ओम अपवित्र पवित्रो वासर्वावस्थाङ्गतो विवाह ॐ मातृवत्त्वाय नमः स्वाहा ॐ ह्रीं विद्यादत्त्वाय नमः स्वाहा ॐ शिवदत्त्वाय नमः स्वाहा ॐ ह्रां शान्त्यदीतकलाय नमः अस्य भगवतो देवदेवस्य अग्नितारेक दिव्यावतारस्य आदिमध्यान्तरहितस्य अलभोनदं रक्षण विचक्षण दृष्टेतं भारतिरोधानानुग्रह कारकस्याम् श्रीमदो अष्टोत्तरकुण्डात्मक चण्डे रुद्रराश्यामल सुदर्शन दैत्यश्री लक्ष्मी महायज्ञ महोत्सव कर्म सांगता दिव्यम् ओ महापूर्णाहुतिम् होष्यामि धियो न प्रचोदयात् मा पूज्यो तेन सम्मतं ब्रह्म भूद्भुवस्तु वरो मम उपात्ता यजमानस्य उपात्ता पूर्वोक्तकाले पूर्वोक्त एवं गुण विशेषण विशिष्टायाम् शुभदिनो विशेषिष्टायाम् शुभदिनो अस्य यजमानो यजमानस्य अम्भागोत्रोद्भवस्य आरुद्रा नक्षत्र जातोद्भवस्य यडुहरिसङ्गिः वंशोद्भवस्य हेलो चौदह नम चौदह नम
आरुद्र नक्षत्रोद्भवस्य जगन्मोहन रेड्डिनामधेयस्य रोहिणी नक्षत्र नक्षत्रोद्भवति भारती देवनाम्नी पुनर्वसु नक्षत्रोद्भवति हर्षानाम्नी विशाख नक्षत्रोद्भवस्य वर्षानाम्नी क्षेम स्थैर्य धैर्य विजय अभय आयु आरोग्य ऐश्वर्य अभिवृद्ध्यर्थ धर्म अर्थ काम मोक्ष चतुर्विध फल पुरुषार्थ सिद्ध्यर्थ अस्मिन् आंध्र राष्ट्र प्रदेशे सकल जनानां क्षेम धैर्य विजय अभय संक्षेमार्थम् अत्र स्थिता रुद्र चंडी राजश्यामला सुदर्शन समेत श्री महालक्ष्मी यागांतर्भूता अधिरुद्र यागाख्यं पूर्णाहुति होमाख्यं करिष्ये सज्जोजाय वै नमो नमः भवे भवे नावि भवे भवस्वमान् भवोद्भवाय नमः देवाय नमः ज्येष्ठाय नमः श्रेष्ठाय नमः रुद्राय नमः कालाय नमः कलविकरणाय नमः भवबलविकरणाय नमः भवबलाय नमः भवबलप्रमथनाय नमः सर्वभूतसमनाय नमः भवमनाय नमः स्वाहाभ्यो तथोरे धीमहि तन्नो रुद्र प्रचोदयात् गाढ सर्व विद्या त्रीणि चत्वारि पञ्च षड् सप्त अष्ट नव दश एकादश द्वादश त्याचन्द्रहे त्वा पूर्णाहुतिमत्तमान् जहाते सर्वं मयि ईश्वर ब्रह्मादिपदर् ब्रह्मणादिपदर् ब्रह्म शिवो मे अत्र सदाशिवोद्धाराजिहोतिवसो मेधारा ददिवा एषा यो यत् पुरस्य वा येन मेषा धारामस्मिन् लोके पिन्नुम प्रतिष्ठताज्येन जिहोत तेजो वाज्यं तेजो वसोद्ध तेजसेवास्मै तेजो वृन्धे लोका मामैव शोद्ध कामानेव वृन्धे चञ्च मे प्रियश्च मे प्रियञ्च मे कामश्च मे कामश्च मे श्रेयश्च मे वच्यश्च मे यश्च मे भगश्च मे त्रिविणञ्च मे च मे धत्ता च मे क्षेमश्च मे धृतिश्च मे विश्वञ्च मे महश्च मे ज्ञातञ्च मे सोश्च मे प्रजोश्च मे धीरञ्च मे रयश्च वातञ्च मे मृदञ्च मे युष्मञ्च मे नावयश्च मे देवातश्च मे दीर्घायुत्वञ्च मे न मित्रञ्च मे भयञ्च मे सुरञ्च मे शयनञ्च मे सूराज मे जीर्णञ्च मे तस्मुहूर्तोऽस्तु भवन्तो महान्तो न गृह्णन्तु पूर्णादिमुहूर्तस्य मुहूर्तोऽस्तु यावला पुष्पायाश्च पुष्पिणे तत्पदे प्रदोदास्तानामञ्चन्त्वगुवसः
उत्तमस्वको अस्तु शतसंवत्सरं दीर्घमायुः तथास्तु राजाधिराजाय प्रसय्य दाहिने नमो वयं यै श्रवणाय गुरुमहे तमे कामान् कामकामाय मह्यं कामेश्वरो वै श्रवणो दधातु हेराय वै श्रवणाय महाराजाय नमः अस्यामेव प्रतिष्ठते तदे अग्ने सप्त सप्त सप्तर्य सप्तधाम प्रियाने सप्त होत्रा सप्त आत्माय यदि सप्त योगेरा प्रणस्वा गुरेरा ओम हिरण्यपात्रम् मधोपोनन्दनादे मधवयोधारे एकदा ब्रह्म उपहरते एकदैवैदमानायुष्वेदो दधाते च विराजम् चाभिश्चेर्याच नमस्कारोमि हर नमः पार्वतीपते हर हर महादेव हर पते हर हर महादेव हर डबल नाइन फोर वन नाइन फोर अच्छा बजेगा ओम शक्ति अनंतर कार्यक्रम महापूर्णाहुति कार्यक्रम में पाल्गोने बैठक मन मान्य महोदयुलु मुख्यमंत्री वर्यलु अनंतर इक्कड वेदिक मीद अनंत लक्ष्मी अम्मवारिकि अभिषेकालु चेस्तारु स्वामीजील अनुग्रहान्नि
कार्यक्रम लाइव आईएनपीआर पुलिस शाख वो इलेक्ट्रिकल डिपार्टमेंट मुनिसिपल शाख वो देवादाय शाख इत्यादि अन्नी शाखल समष्टि कृषि तो यह यज्ञ महोत्सवा दिग्विजय वारी पेर पेरना देवादाय धर्मादाय शाख पक्षा अभिनंदन पूर्णाहुति कार्यक्रम लोक कल्याण लोक रक्षण कोसम मुख्य आंध्र राष्ट्र अभिवृद्धि कोसम राष्ट्र आर्थिक अभिवृद्धि कोसम राष्ट्र प्रजलु आयुर आरोग्य ऐश्वर्यवंतुलुगा उंडालनी एलांटि प्रकृति वैपरीत्यालु जरगकुंडा पाटि पंटलु समृद्धिगा उंडालनी आंध्रप्रदेश राष्ट्र मुख्यमंत्री वर्यलु पंचरात्रं वैदिक स्मार्तं वैकानसं शैवं नालुगु आगमालालो याग क्रतुवुलु जरिगिन तर्वात पूर्णाहुति चेयटं अनेदि परिपाटि आ पूर्णाहुति कार्यक्रमान्नि महापूर्णाहुतिनि गौरव राष्ट्र मुख्यमंत्री वर्यलु मान्यलु पेद्दलु श्रीवय्य जगन्मोहन रेड्डी गारु निर्वहिंचि अनंतरं मरికొద్ది క్షణాల్లో వేదిక మీదకు విచ్చేయనున్నారు వేదిక మీద అనంత లక్ష్మి అమ్మవారికి పంచామృత అభిషేకం ఆ తర్వాత పీఠాధిపతుల ఆశీర్వచనాలు वैदिक ब्राह्मणुल मंत्रोच्चारणल मध्य वारी ओक आशीर्वचनालु वेद आशीर्वचनम इवन्नी राष्ट्र प्रजलंदरी तरपुन राष्ट्र मुख्यमंत्री वर्यलु चेपट्टबोतुन्नारु अंदरिकी अभिवादं चेस्तू महापूर्णाहुति कार्यक्रमान्नि मुगिंचुकुनि मरికొద్ది క్షణాల్లో वेदिक मीदकु विच्चेस्तुन्नारु आंध्रप्रदेश राष्ट्र मुख्यमंत्री वर्यलु गौरवनीयुलु श्री वैएस जगन मोहन रेड्डी गारु అదిగో వస్తున్నారు మన మాన్య ముఖ్యమంత్రి మాన్య మహోదయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీయుత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు యాగశాలల్లో కూడా మహాపూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొని అనంతరం ఇక్కడ ఉన్నటువంటి ఈొక్క సంకల్ప వేదికపైకి వస్తున్నారు అనంత లక్ష్మి అమ్మవారికి అభిషేకాలు చేయడానికి రాష్ట్రం సర్వతోముఖ అభివృద్ధి చెందడం కోసం రాష్ట్ర ప్రజల అభివృద్ధి కొరకు రాష్ట్రం సర్వతోముఖ అభివృద్ధి చెందడం కోసం రాష్ట్ర సర్వత సస్యశ్యామలంగా రాష్ట్రం అభివృద్ధి చెందడం కోసం మాన్య మహోదయులు మన ప్రీతమ ముఖ్యమంత్రి శ్రీయుత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు హస్తోత్తర శతకుండాసుగా నిర్వహించారు పూజలు చేయడానికి విచ్చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు పీఠాధిపతులచే ఆశీర్వచనం పొందుతున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు మంత్రాలయం రాఘవేంద్ర మఠం శ్రీ సుబుదేంద్ర తీర్థ స్వామి వారిచే ఆశీర్వచనం అందుకుంటున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు మరికొద్ది క్షణాల్లో అనంత లక్ష్మి అమ్మవారికి అవధూత దత్తపీఠం పీఠాధిపతులు శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామి వారిచే ఆశీస్సులు అందుకుని మరికొద్ది క్షణాల్లో అనంత లక్ష్మి అమ్మవారికి విశేష పూజలు నిర్వహించబోతున్నారు ओम आचम्य केशवाय स्वाहा नारायणाय स्वाहा माधवाय स्वाहा आचम्य केशवाय स्वाहा नारायणाय स्वाहा माधवाय स्वाहा गोविंदा विष्णु मधुसूदन त्रिविक्रम वामना श्रीकर ऋषिकेश पद्मनाभ दामोदर श्रीकृष्ण वासुदेव योद्धा पुरुषोत्तम दक्षय अच्युत जनार्दन गोविंद श्रीकृष्णाय नमः ब्रह्मणे नमः प्रणश ब्रह्म ऋषि दैवे गायत्री परमात्मा देवता प्राणायामे विनियोगः ॐ भवः स्वाहा ॐ जनः ॐ सत्यम् प्रचोदया आदो स्वाभ्यां स्वे शोभने परि मुहूर्ते श्रीमहाविष्णोर्धे मन्मन्त्रे पादे वर्षे दक्षिण दिग्भागे महाप्रकरणाजलस्य पूर्व दिग्भागे
या गोदावरीयोन्मज्यदेशे आदिषष्टितं वत्सराणां मध्ये तरायणे रागमासे छत्रसभयोगसभकरण एवं यजमानाय गोत्रस्य नामधेयस्याम् यजमानस्य कम्बालगोत्राद्वस्य आर्द्राक्षजातस्य वयस् जगन्मोहन रेड्डी नामधेयस्य द्रौपद्याः रोहिणीक्षतजातस्य भारती नाम्याः पुनरसुरक्षजातस्य हर्षिणे समेतस्य विशाखनिषजातस्य वर्षासमेतसः कुटुम्बाणाम् क्षेमश्रियवयायुरारोग्यैश्वर्यावृजतम् श्रीमहालक्ष्मीदेवी नमः परिपूर्ण अनुग्रह प्रसाद परिसिद्ध्यर्थम् महायागान्ते श्रीमहालक्ष्मीदेवी नमः विशेष श्रवणसहित विशेष आराधनम् च करिष्ये। नाम हरिणीम् सवर्णरजतस्रजाम् चन्द्राम् हिरण्मयीम् लक्ष्मीम् जातवेदमवहाम् ताम् महामहजातवेदलक्ष्मीमनवगामिनीम् यस्याम् हिरण्यम् विन्दयङ्गामैश्वम् पुरुषाणाम् अश्वभो ताम् हिरण्यप्राकारामहर्त्राम् ज्वलन्तीम् तृप्ताम् दर्पयन्तीम् पद्मे स्थिताम् भक्तवर्णान्तामिह पक्वये श्रियम् चन्द्राम् प्रभाताम् इरथा ज्वलन्तीम् श्रियम् लोके देवजिष्ठामदाराम् ताम् पद्मदेवीम् शरणमहम् प्रपद्ये लक्ष्मीर्मे नत्यदान् त्वाम् वृणे आदित्यवर्णे तपसोऽधि जातो वनस्पतिस्तव वृक्षोत बिल्वः तस्य फलानि तपसानुदन्तु मायान्तरायास्य भाष्या लक्ष्मीः उपयतु माम् देवसगः कीर्तिश्च मणिनाथः प्रादुर्भूतात्मिराष्ट्रेऽस्मिन् कीर्तमिदम् ददातु मे क्षुप्तिपादामलाम् ज्येष्ठामलक्ष्मीर्नादयाम्यहम् अभूतिमदवृद्धिम् च सर्वान्निन्नुत मे गृहान् गन्धद्वारान्दरादर्शान्नित्यपुष्ठाङ्गरीजने ईश्वरीकुम् सर्वभूतानाम् त्वामिहोपक्वये श्रियम् मनसः काममाकूतिम् वाचः सत्यमशीमहि पशूनाम् रूपमन्नस्य मयुश्री श्रयताम् युतः कर्तमेन प्रयाम् श्रियम् वाधय मे कुलमातरम् वैश्वमालिनीम् आपश्वयण्डुधिष्ठारे क्लेशवद मे गृहे निजदेवे मातरम् श्रियम् वाधय मे कुले आर्द्राम् पुष्करिणीम् पुष्टिम् विङ्गणाम् वैश्वमालिनीम् शूर्याम् हिरण्महे लक्ष्मीम् जातवेद मम आर्द्राम् यः करिणीम् यष्टिम् सुवर्णाम् हेममालिनीम् चन्द्राम् हिरण्मयीम् लक्ष्मीम् जातवेद मम ताम् महावह जातवेद लक्ष्मीमनपगामिनीम् यस्या हिरण्यम् प्रभूतम् गावदाच विन्देयम् पुरुषानः महादेवी च विद्महे विद्मपत्नी च धीमहि
तन्नालक्ष्मी प्रचोदयादु वेदाशीर्वचन वेदाशीर्वचन गौरव राष्ट्र मुख्यमंत्री परियलनु वेद पंडितुलु वारी आशीर्वचनालनु अंदजेस्तुन्नारु शिवधराय नमः
नमो नमस्त नमस्ते इत्याय इत्याय नमस्त नमस्ते इत्याय आदित्याय मदेदो भवान विष्णुर्वस्त्रीमा भवान ब्रह्मायुरायुर्भवा आयुरायुर्भवा धान्यं धनं वसुं बहुपुत्रा सततं वत्स दीर्घमायो వేద పండితుల ఆశీర్వచనం అందుకున్నారు. గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాన్యులు పెద్దలు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అష్టోత్తర శతకుండాత్మక చండీ రుద్ర రాజశ్యామల సుదర్శన సహిత శ్రీ లక్ష్మీ మహాయజ్ఞం పూర్ణాహుతి కార్యక్రమం పూర్తి చేసుకుని అనంత లక్ష్మి అమ్మవారి పూజలు చేసి వేద పండితుల ఆశీర్వచనం అందుకుని రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం రాష్ట్రాభివృద్ధి కోసం ముఖ్యమంత్రి గారు తలపెట్టినటువంటి ఒక యజ్ఞ సంకల్ప దీక్ష కార్యక్రమం పూర్తి చేసుకున్నారు. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సనాతన ధర్మ పరిరక్షణ కొరకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అభివృద్ధి చెందడం కోసం రాష్ట్రం సర్వతోముఖ అభివృద్ధి చెందడం కొరకు పాడి పంట అభివృద్ధి ప్రకృతి మాత అనుగ్రహం కొరకు వారికి వచ్చినటువంటి మహాసంకల్పమే ఈ యొక్క మహాయజ్ఞం. అష్టోత్తర శతకుండాత్మక చండీ రుద్ర రాజశ్యామల సుదర్శన సహిత శ్రీ లక్ష్మీ మహాయజ్ఞం అత్యంత వైభవపేతంగా భక్తిభావంతో గత 6 రోజులుగా మన ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం అంతా కూడా ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతోంది. ఈ యొక్క ఆగమ పండితుల ఆధ్వర్యంలో ఋత్వికులందరూ కూడా 600 మంది పైచులకు ఈ 4 యజ్ఞశాలలందు కూడా 108 కుండలలో అత్యద్భుతంగా భక్తిభావంతో నిర్వహించినటువంటి మహాయజ్ఞ కార్యక్రమం పూర్తయింది. ఆ యొక్క మహాయజ్ఞంలో మహాపూర్ణాహుతి కార్యక్రమంలో రాష్ట్ర మాన్య మహోదయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీయుత జగన్మోహన్ రెడ్డి గారు పాల్గొని ఆ పూర్ణాహుతి కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని అనంతరం ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి అనంత లక్ష్మి అమ్మవారికి అభిషేకాలు చేసి అక్కడ ఉన్నటువంటి పండితులచే ఆశీస్సులు పొందారు. రాష్ట్రం అభివృద్ధి చెందడం కోసం రాష్ట్ర ప్రజల శ్రేయస్సుకోరి చేపట్టినటువంటి ఈ యొక్క మాతృ కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి వర్యులు దేవాదాయ శాఖ మంత్రులు శ్రీయుత కొట్టు సత్యనారాయణ గారు ఇప్పుడే పూలమాలతో సత్కరించారు. ఆ పక్కనే దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీయుత శ్రీరాము సత్యనారాయణ గారు కూడా మనం చిత్రంలో చూస్తున్నాం. భక్తి ఛానల్లో సాక్షి ఛానల్లో వివిధ ఛానల్స్ అన్నింటిలో కూడా ఈ యొక్క లైవ్ టెలికాస్ట్ వీక్షిస్తున్నారు. భక్తులంతా కూడా ఐఎన్పిఆర్ ప్రధానంగా ఈ యొక్క కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తూ ఉంది. భక్తులంతా కూడా భక్తిభావంతో ఈ యజ్ఞశాలల చుట్టూ ప్రదక్షిణలు చేసి యజ్ఞ ఫలాన్ని పొందుతున్నారు. అనంతరం యజ్ఞ మహోత్సవానికి వచ్చేసినటువంటి వేలాది మంది భక్తులందరికీ కూడా అన్నప్రసాదం యజ్ఞ ప్రసాదంగా అన్నప్రసాదాన్ని దేవదాశంగా అందించినటువంటి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరికి పేరు పేరున మనఃపూర్వకమైనటువంటి ధన్యవాదాలు దేవాదాయ శాఖ పక్షాన రాష్ట్ర దేవదయ ధర్మదయ శాఖ వారి తరపున గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు పట్టు వస్త్రాలు సమర్పించారు. అలాగే వేద పండితుల ఆశీర్వచనం అందుకుని అందరికీ అభివాదం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. లోక కళ్యాణం కోసం లోక సుభిక్షం కోసం రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలని రాష్ట్రాభివృద్ధి జరగాలని ప్రజలు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యవంతులుగా ఉండాలని వేద పండితులు ఆశీర్వచనం చేశారు.
मान्य महोदय मन प्रियतम मुख्यमंत्री वर्यु वार संकल्प तो राष्ट्र देवद धर्मदाय शाख आध्र्यन अस्तोत्र शतकुंडात्मक चंडी रुद्र राजश्यामल सुदर्शन सहित श्री महालक्ष्मी यज्ञा गत आर रोज अत्यंत वैभवपेत भक्ति श्रद्धल तो मन इंदिरागांधी मुनपल स्टेडियम निर्वहितुक कार्यक्रम संकल्प मान्य महोदय मन प्रियतम मुख्यमंत्री वैएस जगनमोहन रेड्डी गारैते वार संकल्पा దీక్షగా తీసుకున్నారు ఉప ముఖ్యమంత్రి శ్రీయుత కొట్టు సత్యనారాయణ గారు దేవాదాయ శాఖ మచ్చులు అంతరం ఆ యొక్క కార్యక్రమాన్ని దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీయుత శ్రీరాము సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో అత్యంత వైభవపేతంగా ఈ యొక్క ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం అంతా కూడా ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతుంది శోభాయమానంగా ఉంది ఈ యొక్క వేదిక అంతా కూడా భక్తులతో నిండి ఉన్నది ఈ యొక్క యాగశాలల చుట్టూ భక్తులంతా కూడా ప్రదక్షిణలు చేసి యాగ ఫలాన్ని పొందుతున్నారు అనంతరం భక్తులందరికీ కూడా దేవాదాయ శాఖ పక్షాన తీర్థ యజ్ఞ ప్రసాదంగా అన్నప్రసాద వితరణ చేయడం జరుగుతుంది దయచేసి ఆ అన్నప్రసాద వితరణ ప్రతి ఒక్కరూ స్వీకరించి తరించు కోరుతున్నాం రాష్ట్రం అభివృద్ధి చెందడానికి రాష్ట్రం సర్వతోముఖ అభివృద్ధి చెందడం కోసం రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోరి పాడి పంట అభివృద్ధి ప్రకృతి మాత అనుగ్రహం కొరకు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాన్య మహోదయులు శ్రీయుత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పంతో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవాదాయ శాఖ మంత్రులు శ్రీయుత కొట్టు సత్యనారాయణ గారి దీక్షాధారణతో దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీయుత శ్రీరాము సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో అత్యంత వైభవపేతంగా భక్తి శ్రద్ధలతో ఈ రోజున ఈ యొక్క మహాయజ్ఞాన్ని అష్టోత్తర శతకుండాత్మక చండీ రుద్ర రాజశ్యామల సుదర్శన సహిత శ్రీ లక్ష్మీ మహాయజ్ఞాన్ని అత్యద్భుతంగా ఆధ్యాత్మిక కేంద్రంగా ఈ యొక్క కార్యక్రమాన్ని వేద పండితులు మరి ఆగమ పండితులు రిత్వికులు అందరూ కూడా 600 మంది పైచలకు ఈ యొక్క కార్యక్రమంలో నిమగ్నమై రాష్ట్ర శ్రేయస్సు కొరకు ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొన్నారు పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రజా ప్రతినిధులకి మంత్రులకి శాసనసభ్యులకి ఎమ్మెల్సీలకి ఇంకా ఇతర అధికారులకు అనధికారులకు ఇటు రాష్ట్ర దేవాదాయ ధర్మదాయ శాఖ పక్షాన అటు ఐఎండ్ఆర్పి ఐఎండ్పిఆర్ పక్షాన కూడా మనఃపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాం అందరికీ ప్రసాదంగా అన్న ప్రసాద వితరణ సర్వే జనా సుఖినో భవంతు లోక కళ్యాణం కోసం లోక సంరక్షణ కోసం తలపెట్టినటువంటి అష్టోత్తర శతకుండాత్మక చండీ రుద్ర రాజశ్యామల సుదర్శన సహిత శ్రీ మహాలక్ష్మి యజ్ఞం కార్యక్రమాన్ని పూర్ణాహుతి కార్యక్రమంతో పూర్తి చేసుకుని అలాగే వేద పండితుల ఆశీర్వచనం పొంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలని రాష్ట్ర ప్రజల అభివృద్ధి జరగాలని ఆర్థిక అభివృద్ధి జరగాలని ముఖ్యమంత్రి గారు సంకల్పించిన ఈ విశేష యజ్ఞ సంకల్ప దీక్ష కార్యక్రమం పూర్తి చేసుకుని ముందుకు సాగుతున్నారు మాన్య మహోదయులు ఇక్కడ వచ్చేసినటువంటి అందరూ కూడా అభివాదం తెలియజేస్తున్నారు ఈ యొక్క మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ ఇంత ఘనంగా ఇక్కడ ఏర్పాటు చేశారు వారు వారి యొక్క సంకల్ప బలమే ఈ రోజున ఈ యొక్క పండగ వాతావరణం ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం అంతా కూడా పండగ వాతావరణంగా నెలకొంది రాష్ట్ర దేవాదాయ ధర్మదాయ శాఖ ఆధ్వర్యంలో అత్యంత వైభవపేతంగా హలో Thank you.
యజ్ఞ ప్రసాదంగా అన్న ప్రసాద వితరణ ఈ యొక్క ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం పడమర గేట్ నెంబర్ 34 దగ్గర ఏర్పాటు చేయబడింది. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పోలీస్ శాఖ వారికి, రెవెన్యూ శాఖ వారికి, ఐఎండ్పిఆర్ వారికి, దేవాదాయ శాఖ సిబ్బందికి, మున్సిపల్ శాఖ వారికి, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కి, వాటర్ డిపార్ట్మెంట్ వారికి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికీ కూడా గేట్ నెంబర్ 3 అండ్ 4 దగ్గర యజ్ఞ ప్రసాదంగా అన్న ప్రసాద వితరణ దేవాదాయ ధర్మదాయ శాఖ ఏర్పాటు చేసింది. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఆ పడమర వైపు ఉన్నటువంటి గేట్ నెంబర్ 3-4 దగ్గర మీకే ఏర్పాటు చేసినటువంటి అక్కడ ప్రత్యేకమైనటువంటి కౌంటర్లు 40 కౌంటర్ల పైచీలకు ఏర్పాటు చేశారు. అందరికీ ప్రతి ఒక్కరికి అన్నప్రసాద వితరణ చేయాలనేటువంటి సంకల్పంతో ఈ యొక్క మహాయజ్ఞాన్ని జయప్రదం చేశారు. ప్రతి ఒక్కరూ ఈ యొక్క రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోరి రాష్ట్రం సర్వతోముఖ అభివృద్ధి చెందడం కోసం, రాష్ట్రం సుభిక్షంగా ఉండడానికి, పాడి పంట అభివృద్ధి చెందడానికి, ప్రకృతి మాత అనుగ్రహం కోసం రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ పక్షాన ఆ యొక్క ముఖ్యమంత్రి గారి సంకల్పంతో అస్తోత్తర శతకుండాత్మక చెండి రుద్ర రాజశ్యామల సుదర్శన సహిత శ్రీ లక్ష్మీ మహాయజ్ఞంలో చివరి రోజు ఈ రోజు మన మాన్య మహోదయులు ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాల్గొని మహాపూర్ణాహుతి కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని అనంతరం వారి యొక్క కార్యక్రమం నుంచి అందరికీ కూడా అభివాదం తెలియజేసుకుంటూ బయటికి వెడలు వెళ్లారు. ఆ ప్రజల యొక్క శ్రేయస్కొని తలపెట్టిన ఈ యొక్క కార్యక్రమం ఇదంతా కూడా ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం అంతా కూడా ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతుంది. అందరికీ రాష్ట్ర దేవాదాయ ధర్మదాయ శాఖ పక్షాన ఈ యొక్క అన్నప్రసాద వితరణ పడమర వైపు గేట్ నెంబర్ 3 అండ్ 4 వద్ద 40 కౌంటర్లు ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరు కూడా అన్నప్రసాదం స్వీకరించవలసిందిగా ప్రార్థన. అన్నప్రసాదం అంటే మరేదో అనుకోవద్దు. భోజనాలు ప్రతి ఒక్కరు కూడా ఏర్పాటు చేయబడింది. ఈ యొక్క కార్యక్రమంలో నిమగ్నమై తరించినటువంటి ప్రతి ఒక్క భక్తులకి, అధికారులకి, అనధికారులకి, వివిధ శాఖ సంబంధించినటువంటి అధికారులకి అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున మీ అందరినీ స్వాగతిస్తున్నాం. ఈ యొక్క ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం పడమర వైపు ఉన్నటువంటి గేట్ నెంబర్ 3 అండ్ 4 దగ్గర మీ అందరికీ కూడా భోజనాలు ఏర్పాటు చేశారు. యజ్ఞ ప్రసాదంగా ఆ యొక్క భోజనాలు తిని మీరు తరించవలసిందిగా కోరుతున్నాం. అందరూ కూడా 4 యాగశాల చుట్టూ ఉన్నటువంటి క్యూ లైన్లలో ప్రదక్షిణలు చేసి యజ్ఞ ఫలాన్ని స్వీకరిస్తున్నారు. చాలా చక్కగా ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వారి యొక్క సంకల్పంతో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీయుత కొట్టు సత్యనారాయణ గారు దీక్షాధారణతో, వారి యొక్క దంపతులు దీక్షాధారణతో, దేవాదాయ ధర్మదాయ శాఖ కమిషనర్ శ్రీరామ సత్యనారాయణ గారి యొక్క ఆధ్వర్యంలో అత్యంత వైభవపేతంగా, ప్రతిష్టాత్మకంగా, భక్తి శ్రద్ధలతో ఈ యొక్క చక్కటి కార్యక్రమం అస్తోత్తర శతకుండాత్మక చండి రుద్ర రాజశ్యామల సుదర్శన సహిత శ్రీ లక్ష్మీ మహాయజ్ఞాన్ని గత 6 రోజులుగా అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎందరో మరెందరో మహానుభావులందరూ కూడా పాల్గొన్నారు. వివిధ శాఖలకు సంబంధించినటువంటి అధికారులు, అనధికారులు, వేద పండితులు, అలాగే వివిధ ప్రముఖ పీఠాధిపతులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని నిమగ్నమై తరించారు. కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు